ఇండియాలో ఉన్న టాప్ బిజినెస్ స్కూల్స్ ఎక్స్పో మార్చి 13న మన హైదరాబాద్ లో. మీరు మీ బంధువు స్వయాన వ్యయంకుడైనటువంటి రఘురామ కృష్ణంరాజు గారు వైఎస్ఆర్సిపిలో ఉండి వైఎస్ఆర్సిపి నుంచే తన తిరుగుబాటు ఎజెండాని అమలు చేస్తున్నారు. ఆయన ఇంకా సస్పెండ్ చేయలేదు, పార్లమెంట్ మెంబర్గానే ఉన్నారు, బీజేపీకి దగ్గరగా ఉన్నారు, మీరు కాంగ్రెస్కి దగ్గరగా ఉన్నారు. సో ఇప్పుడు రఘురామ కృష్ణరాజు గారు చేసేటువంటి కార్యక్రమం సరైందేనా, మీ అభిప్రాయం ఏంటి? మధ్యలో ఇందులో నా అభిప్రాయం ఎందుకంటే నాకేం పని? ఇప్పుడు రఘురామ కృష్ణరాజు గారు అనే వ్యక్తి నాకు స్నేహితుడు. ఆయన పాలిటిక్స్లో వద్దామనుకొని 2013లో నన్ను ఆయన కన్సల్ట్ చేశాడు, రాజకీయాల్లోకి వద్దాం అనుకుంటున్నాము, ఓకే, వైఎస్ఆర్సిపిలో చేరదామని అనుకుంటున్నాను అని చెప్పాడు. అంటే నేను రఘు, నాకు నీ వ్యక్తిత్వం గురించి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గురించి ఇంకా బాగా తెలుసు, నాకు ఎందుకనో మీ ఇద్దరు కలిసి ఎక్కువ కాలం ఎక్కువ దూరం ప్రయాణం చేయలేరేమోనని చెప్పారు. నాకు అనిపిస్తూ ఉంది, ఒకసారి నువ్వు ఆలోచించుకో మళ్ళీ అని చెప్పాను. చెప్పిన తర్వాత, లేదు డాక్టర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు నేను చాలా ఒకళ్ళు అంటే ఒకళ్ళు ఇష్టపడతా ఉన్నాం, ఆయన్ని రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా నేను చాలా అభిమానిస్తాను, రాజశేఖర రెడ్డి గారు అంటే నాకున్న ప్రేమాభిమానాలు మీకు తెలుసు కదా, ఆయన కూడా నన్ను ఆత్మీయంగా చూసుకుంటా ఉన్నాడు. అసలు రఘురామకృష్ణరాజు గారు అనే మనిషి పర్సనాలిటీకి ఒక రీజనల్ పార్టీ సూట్ అవుదేమో అనే అనుమానం, అటువంటి నా యొక్క అభిప్రాయాన్ని ఆయన ముందు పెట్టడం జరిగింది. ఆయన డెసిషన్ తీసుకొని వైఎస్ఆర్సిపిలో జాయిన్ అయ్యాడు. దాని తర్వాత రాజకీయంగా ఆయన ఒకళ్ళకొకళ్ళు శ్రేయోభిలాషణం, ఒకళ్ళు వాళ్ళు మంచి జరగాలని ఇంకోళ్ళు అనుకుంటాం, కానీ ఎవరి అభిప్రాయాలు వాళ్ళ ఎవరి ఆయన్ని పోలీసులు హింసించడం చాలా దారుణం అనేటువంటి మాట ఒకటి ఉంది, దాని మీద మీరు ఏమైనా రియాక్ట్ అవుతారా? అసలు జరిగింది ఎంత తప్పు అనేటువంటి ఇప్పుడు ఎవరైనా సరే, ఏ రాష్ట్రాధిపతి అయినా సరే, ఏ పొలిటికల్ పార్టీ లీడర్ అయినా సరే, ఒక ఎంపీని పోలీసులు అవమానిస్తే దాన్ని సహించడం అనేది ఎవరికీ కరెక్ట్ కాదు, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. అది దాని మీద నాకే కాదు, ఏ ప్రజాస్వామ్యవాదికైనా వేరే అభిప్రాయం ఉండడానికి వీలు లేదు. అది జరిగింది, జరగలేదు, జరిగిందని ఆ హాస్పిటల్ చెప్పింది, జరగలేదని ఈ హాస్పిటల్ చెప్పింది, లేకపోతే ఇంకోటి ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఎప్పుడు కూడా నేను పర్టికులర్గా ఒక ఫార్మర్ ఎంపీగా ప్రభుత్వంలో ఒక భాగమైన ఒక శాఖ వాళ్ళ ఎవరి పరిధిలో వాళ్ళు చూసుకోవాలి, కానీ శాసనకర్తలు వాళ్ళ దీంట్లో ఉండడానికి జోక్యం చేసుకోకూడదు, చేసుకోవటం కరెక్ట్ అనేది